నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ అని, రాజ్భవన్ అంటే కేవలం రాజముద్ర వేసే ఒక ఆఫీస్ అనే అభిప్రాయాన్ని చెరిపేసిన చాలా కొద్ది మంది గవర్నర్లలో ఈఎస్ఎల్ నరసింహన్ ఒకరు. గవర్నర్గా సుదీర్ఘకాలం పనిచేసి మరెవరికీ లేని రికార్డ్ సృష్టించారాయన. తెలంగాణ ఉద్యమంతో పాటు సమైఖ్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన, రెండు రాష్ట్రాలకు తొలి గవర్నర్, రాష్ట్ర రాజకీయ పరిణామక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సంక్షోభం రాజ్యమేలుతున్న కాలంలో పరిస్థితుల్ని ఒక కొలిక్కి తీసుకువచ్చి అంతా సాఫీగా సాగేలా చేసిన ఘనత నరసింహన్ సొంతం. తెలుగు నేలపై పనిచేసిన గవర్నర్లలో నరసింహన్ ముద్ర ప్రత్యేకం. ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్, ఈఎస్ఎల్ నరసింహన్. తెలుగు నేలకు, తెలంగాణ రాష్ట్రానికి విడదీయరాని బంధాన్ని ముడివేసుకున్న పేరిది. సుదీర్ఘకాలం పాటు గవర్నర్గా వ్యవహరించిన నరసింహన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. దాదాపు 10 ఏళ్లు ఒకే చోట గవర్నర్గా కొలువు తీరడంతో పాటు 12.5 ఏళ్లపాటు నిరాటంకంగా గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించి దేశంలోనే చరిత్ర సృష్టించారు. డోయిన్ ఆఫ్ ది గవర్నర్గా వ్యవహరించి దేశంలోని గవర్నర్లందరికీ పెద్ద దిక్కుగా వ్యవహరించారు. గవర్నర్ నరసింహన్ తెలంగాణ జనజీవనంతో ఆత్మీయ బంధం పెంచుకున్నారు. ఎక్కడున్నా సరే రానున్న రోజుల్లో కూడా ఖైరతాబాదులో గణపతికి తొలి పూజ చెయ్యాలని స్థానిక నాయకులు ఆయన్ను ఆహ్వానించారంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుతకుతలాడిపోతున్న సంక్షుభిత సమయంలో 2009లో గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నరసింహన్ మనో నిబ్బరంతో, అత్యంత సహనంతో వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. ఆయన గవర్నర్గా బాధ్యతలు చేపట్టే నాటికి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. హైదరాబాద్తో పాటు తెలంగాణ ప్రాంతమంతా ఉద్యమంతో అట్టుడికిపోయింది. హైదరాబాద్లో ప్రతిరోజూ ఆందోళనలతో ఉద్యమ వాతావరణం మూలమూలకు విస్తరించింది. సకల జనుల సమ్మెతో రోజుల తరబడి పరిపాలనా వ్యవహారాలు ఎక్కడికక్కడ స్తంభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నిబ్బరంతో వ్యవహరించారు. గవర్నర్ అంటే ఉత్సవ విగ్రహం కాదని, క్లిష్ట సమయాల్లో సమస్యలను వివేకంతో, సానుకూల దృక్పథంతో పరిష్కరించవచ్చని, అవసరమైతే కఠినంగా వ్యవహరించవచ్చని పలు సందర్భాల్లో నిరూపించారు నరసింహన్. ఐపీఎస్ అధికారిగా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన నరసింహన్ను కేంద్ర ప్రభుత్వం 19 జనవరి 2007లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్గా నియమించింది. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న నారాయణ దత్ తివారీ వివాదాస్పద పరిస్థితుల్లో బదిలీ కావడంతో నరసింహన్కు 27 డిసెంబర్ 2009లో ఏపీ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అనంతరం 23 జనవరి 2010లో పూర్తిస్థాయి బాధ్యతలనిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్లపాటు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి గవర్నర్గా మరో 5 ఏళ్లపాటు గవర్నర్గా వ్యవహరించి సుదీర్ఘకాలం గవర్నర్గా వ్యవహరించిన వ్యక్తిగా రాష్ట్ర రికార్డులకెక్కారు. విరామం లేకుండా ఏకధాటిగా పుష్కర కాలానికి పైగా గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించి దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బర్నాలా చాలాసార్లు గవర్నర్గా వ్యవహరించిన నిరాటంకంగా 12 ఏళ్లపాటు కొనసాగిన దాఖలాలు లేవు. ప్రభుత్వాలు మంచి చేస్తే మెచ్చుకోవడం నరసింహన్ నైజం. సీఎంలుగా ఎవరున్నా సమయానుకూలంగా సలహాలిస్తారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసిన వినూత్న కార్యక్రమాలను, పథకాలను, ప్రాజెక్టులను స్వయంగా చూసి ప్రశంసించారు. హైదరాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రుల్ని స్వయంగా వెళ్లి తనిఖీ చేయడమే కాకుండా స్వయంగా చికిత్సకు వెళ్లి ప్రజలను ఆలోచింపచేశారు. రాష్ట్ర విభజన సమయంలో తలెత్తిన వివాదాలు, సమస్యలను ఓపికగా పరిష్కరించగలిగారు. కేంద్రంతో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దారు. ప్రతి పండుగకు రాజ్భవన్ దర్బార్ హాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా కలిసి సంతోషాన్ని పంచుకోవడం, క్రీడాకారులను ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత. రాజ్భవన్ను ఆధ్యాత్మికతతో పాటు సర్వమత సమభావనతో, సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టేలా కార్యక్రమాలను నిర్వహించి మోస్ట్ హ్యాపెనింగ్ సెంటర్గా మార్చేశారు. రమణ
రాజ్ భవన్ ఆవరణలోని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ని తలదన్నేలా నిర్మించి 150 మంది విద్యార్థుల సంఖ్యను 1300కు పెంచడం, శిథిలావస్థలో ఉన్న ఉద్యోగుల క్వార్టర్స్ను పక్కా భవనాలుగా నిర్మించడం, సోలార్ పవర్, నీటి పొదుపు వంటి నరసింహన్ చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ను నియమించిన కేంద్రం తెలంగాణకు కూడా సెల్వీ తమిళిసై సౌందర్ రాజన్ను గవర్నర్గా నియమించింది. నరసింహన్ తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలుగుతూ ఉండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని కలిశారు. ఎంతో సమన్వయం, సహనంతో వ్యవహరించి క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి నరసింహన్ చూపిన చొరవ మరువలేనిదన్నారు. సుదీర్ఘకాలం గవర్నర్గా వ్యవహరించి కీలక సమయాల్లో మంచి సూచనలు, సలహాలతో తండ్రి తరహా పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి నరసింహన్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పలు హోదాల్లో గవర్నర్గా ఉన్న నరసింహన్తో కలిసి కీలకమైన విషయాలను చర్చించే అవకాశం తనకు దక్కిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. విలువైన సలహాలు, సూచనలిచ్చిన గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు నేలతోనే ఆయనకు అనుబంధం ఎక్కువ. దక్షిణ భారతదేశంలో రాజకీయ నేతలకే కాదు ప్రజలకు కూడా నరసింహన్ పరిచితం. ఆయన పేరు నరసింహన్గా కంటే గవర్నర్ నరసింహన్ అని ప్రజల్లో స్థిరపడిపోయిందంటే రాజ్భవన్ నుంచి ఆయన ఎలాంటి ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. 9.5 పైగా తెలుగు నేల చరిత్రను ప్రభావితం చేసిన వ్యక్తి ESL నరసింహన్. నరసింహన్ 9.83 గవర్నర్గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కూడా గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పడంలో వారధిగా వ్యవహరించారు. విభజనకు ముందు, ఆ తరువాత తెలుగు నేలకు గవర్నర్గా వ్యవహరించే అరుదైన అవకాశం ఆయనకే దక్కింది. నరసింహన్ 1945 తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్. హైదరాబాద్లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత విద్య కోసం సొంత రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. మద్రాస్ లా కళాశాలలో న్యాయ విద్య పూర్తి చేశారు. 1968 సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఐపీఎస్గా ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయిన తరువాత ఏపీ క్యాడర్కొచ్చారు. 1972 ఇంటెలిజెన్స్ బ్యూరోకు సేవలందించారు. 2006 డిసెంబర్లో రిటైర్ అయ్యే వరకు అందులోనే పనిచేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా కూడా పనిచేశారు. 2 విదేశీ వ్యవహార శాఖలో పనిచేశారు. 1981-84 మధ్యకాలంలో మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1996-99 వరకు విదేశాల్లోని రాయబార కార్యాలయాల భద్రతా వ్యవహారాలు చూశారు. ఐపీఎస్ అధికారిగా 2006 డిసెంబర్లో రిటైర్ అయిన తరువాత ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి విశేష కృషి చేశారు. 2010 సమైక్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. 2012 గవర్నర్గా నరసింహన్ పదవీకాలాన్ని మరో 5 పొడిగించింది నాటి యూపీఏ ప్రభుత్వం. రాష్ట్ర విభజన తరువాత 2014 జూన్ 2 నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ను నియమించగా అప్పటి నుంచి నరసింహన్ కేవలం తెలంగాణ గవర్నర్గా కొనసాగుతున్నారు. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన నరసింహన్కు సంగీతమంటే ఇష్టం. కర్ణాటక, హిందుస్థానీ సంగీతాన్ని ఇష్టపడతారు. నరసింహన్ సతీమణి, విమలా నరసింహన్, వారికి 2 కుమారులు. గవర్నర్గా నరసింహన్ 6 ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. వారిలో 5 ప్రమాణ స్వీకారం చేయించారు. ఛత్తీస్గఢ్లో రమణ సింగ్తో ప్రమాణ స్వీకారం చేయించి ఆయనతో కలిసి పనిచేసిన నరసింహన్ ఉమ్మడి ఏపీకి వచ్చేనాటికి ముఖ్యమంత్రిగా రోసయ్య కొనసాగుతున్నారు. అనంతరం 2010 నవంబర్లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. విభజన తరువాత తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. తాజాగా కేసీఆర్తో పాటు ఏపీలో జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఛత్తీస్గఢ్లో దాదాపు 3 ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో కలిపి మరో 9.8 కలిసి 12 సంవత్సరాల 8 పాటు ఆయన గవర్నర్గా ఉన్నారు.
ప్రజల ఆరోగ్యం, విద్య గురించి ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. ప్రైవేట్ వైద్యశాలల తీరుపై అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేకున్నా ఎక్కువ ఫీజులు గుంజేస్తున్నారని, రకరకాల పరీక్షలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో వసూలు చేస్తున్న ఫీజులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలిచ్చే సంస్థల్లా మిగిలిపోకుండా పరిశోధనాలయాలుగా మారాలని చెప్పారు. ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా గాంధీ ఆసుపత్రికే వెళ్లేవారు. ఆయనకు దైవభక్తి ఎక్కువే. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఖైరతాబాద్లోని ఆంజనేయ దేవాలయానికి వెళ్లేవారు. సంప్రదాయ వస్త్రధారణతో గుళ్లకు వెళ్లే నరసింహన్ స్వయంగా మంత్రోచ్చారణ చేసేవారు. రాజ్భవన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన గవర్నర్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నరసింహన్ రాష్ట్ర గవర్నర్గా ఎంత పరిచయమో ఆయన సతీమణి విమలా నరసింహన్ కూడా అంతగానే సుపరిచితులు. చురుకైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకున్న విమల కూడా తనదైన శైలిలో వ్యవహరించేవారు. రాజ్భవన్ సిబ్బంది పట్ల ఆమె వ్యవహరించిన తీరు, రాజ్భవన్కొచ్చేవారితో మెలిగే తీరు, గవర్నర్తో కలిసి బయట కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఆమె ఆహార్యం, అనేక అంశాలపై ఆమెకున్న అవగాహన లాంటివి లేడీ గవర్నర్గా ఆమెకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. గవర్నర్గా నరసింహన్ సక్సెస్ వెనుక విమలారామన్ సహకారం మరువలేనిదని నరసింహన్ అనేక సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో గవర్నర్ కీలక పాత్ర పోషించారు. పలు కీలకమైన బిల్లులు, పథకాల ఆమోదం, అమలులో ప్రభుత్వానికి సూచనలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమం, పథకాల నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. కాళేశ్వరం, రైతుబంధు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినందుకు కేసీఆర్ని అభినందించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వ పథకాల గురించి గవర్నర్ ప్రసంగంలో భాగంగా వాటి గురించి మాట్లాడటమే కాకుండా అవకాశం వచ్చినప్పుడు ప్రజల మేలు కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రశంసించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పరిరక్షణ విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించారు. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. సాధారణంగా గవర్నర్ పదవి అంటే పెద్దగా ఒత్తిళ్లు లేని వ్యవహారం. కానీ నరసింహన్ పరిస్థితి వేరు. ఆయన గవర్నర్గా వచ్చినప్పటి నుంచి అనేక సమస్యలు. తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత సమైఖ్యాంధ్ర ఉద్యమం, ఆ తర్వాత రాష్ట్ర విభజన, రెండు ప్రభుత్వాల మధ్య వివాదాలు, ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల మధ్య గవర్నర్గా పనిచేశారు. కత్తి మీద సాములాంటి వ్యవహారాన్ని చాకచక్యంగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్గా నరసింహన్ బాధ్యతలు చేపట్టిన సమయంలో రెండు ప్రాంతాల్లోనూ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ సమయంలో ఆయన చాలా నేర్పుగా వ్యవహరించారు. నరసింహన్ గవర్నర్గా వచ్చాక తెలంగాణవాదులు ఆయన్ని టార్గెట్ చేశారు. ఉద్యమ సమయంలో యూపీఏ అధినేత్రి సోనియా, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం తదితరులతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యేవారు. దాంతో ఉద్యమానికి వ్యతిరేకంగా నివేదికలు పంపుతున్నారని తెలంగాణవాదులు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం సమయంలో టీఆర్ఎస్ సభ్యులు ప్రసంగ ప్రతులను చించి గవర్నర్పైనే విసిరేశారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఆయనతో సఖ్యతగా మెలిగింది. సీఎం కేసీఆర్తో ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. 9 ఏళ్లలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించిన సందర్భాలు చాలా తక్కువ. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి కేసీఆర్ను కాళేశ్వరం చంద్రశేఖరరావుగా అభివర్ణించారు. అప్పటి మంత్రి హరీష్ రావును కాళేశ్వరరావుగా అభివర్ణించారు. ఇటీవలి కాలంలో బీజేపీ సహా విపక్షాలన్నీ నరసింహన్పై ఆగ్రహంగా ఉన్న సమయంలో ఆయన మార్పు జరిగింది. నరసింహన్ తన పదవీకాలంలో విద్య, వైద్యంపై తనదైన ముద్ర వేశారు. గాంధీ ప్రభుత్వాసుపత్రిని దత్తత తీసుకుని ప్రత్యేకంగా దృష్టి సారించారు. దాంతో ఆ ఆసుపత్రి సేవల పరంగా ముందుంది. ఇక కొద్ది కాలమే అయినా గవర్నర్ పాలనలో మద్యం షాపులు, హోటళ్లను రాత్రి 10 గంటలకే మూసివేసేలా నిర్ణయం తీసుకోవడం ఆకట్టుకుంది. సుదీర్ఘకాలం పాటు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన నరసింహన్ 5 సీఎంలతో ప్రమాణం చేయించిన రికార్డును సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డితో, ఆ తర్వాత కేసీఆర్, చంద్రబాబులను, రెండోసారి కేసీఆర్తో, తొలిసారి జగన్మోహన్ రెడ్డిలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయించారు. ఇక మంత్రివర్గ విస్తరణల ద్వారా ఇరు రాష్ట్రాలకు మంత్రులను కూడా అదే స్థాయిలో ప్రమాణం చేయించిన ఘనత దక్కించుకున్నారు. రాష్ట్రాల విభజన తరువాత ఎదురైన సమస్యల పరిష్కారంలోనూ ఆయన చాలా సమన్వయంతో వ్యవహరించారు. సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో భేటీలు ఏర్పాటు చేయించడంతో పాటు విభజన సమస్యల పరిష్కారంలోనూ ఆయన చొరవ చూపించారు. ఆ తరువాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల నేతృత్వంలోని ప్రభుత్వాల మధ్య సమస్యల పరిష్కారంలో కూడా నరసింహన్ దిశానిర్దేశం చేశారు.
గవర్నర్ నరసింహన్పై రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశాయి. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతలు గవర్నర్ను టీఆర్ఎస్ నేతగా ముద్రవేశారు. గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలను కాపాడుతున్నారని తెలంగాణ బీజేపీ అనేక సందర్భాల్లో విమర్శలు చేసింది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా నరసింహన్ పట్టించుకోలేదు. రాజకీయ నేతలు విమర్శలు చేయడం సహజమని, తాను రాజ్యాంగబద్ధంగా పనిచేస్తానని చెప్పడమే కాకుండా చేతల్లో చూపించారు. ప్రతిపక్ష నేతలు తనను కలిసిన ప్రతిసారి ఓపిగ్గా వారితో మాట్లాడేవారు. రాష్ట్రాల్లో పరిస్థితుల గురించి వారికి తెలియని అంశాలు చెప్పి వారిని ఆశ్చర్యపోయేలా చేసేవారు. తెలంగాణ, ఏపీలో ఇసుక అక్రమాలపై ప్రభుత్వాలను హెచ్చరించారు కూడా. రెండు రాష్ట్రాల్లో ఎన్ని పార్టీలున్నా అందరితోనూ సఖ్యంగా వ్యవహరించారు. రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం నాడు రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించి అన్ని పార్టీల నేతల్ని అక్కడికి ఆహ్వానించేవారు. ప్రతి ఒక్కరితోనూ ఆప్యాయంగా మాట్లాడేవారు. కులమతాలకు అతీతంగా ప్రతి పండుగను తన అధికారిక నివాసంలో ఘనంగా చేయడం నరసింహన్ హయాంలో చోటు చేసుకున్న మరో పరిణామం. రాజ్భవన్లో జరిగే కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో జరిగే ప్రముఖ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరయ్యేవారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని లాంటి ప్రముఖులు రాష్ట్రానికొచ్చినప్పుడు వారితో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఢిల్లీ వెళ్లినప్పుడు కీలక శాఖల మంత్రుల్ని కలిసి తెలుగు రాష్ట్రాలకు మేలు జరిగేలా చర్చించేవారు. గవర్నర్ నరసింహన్కు దైవచింతన చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అత్యంత నిష్ఠగా పూజాక్రతువుల్లో పాల్గొనేవారు. తిరుపతి, యాదగిరిగుట్ట సహా అనేక దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్ నిర్వహించిన యాగాలు, హోమాలకు తప్పకుండా హాజరయ్యేవారు. ఇక ఆయన రోజూ విద్యుత్ సౌధ ఎదురుగా ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళతారు. సామాన్య భక్తుడిలా అందరితో కలిసి ప్రదక్షిణలు చేసేవారు. ప్రతి శుక్రవారం లిబర్టీలోని టిటిడి దేవాలయానికి, అమ్మవారి దేవాలయానికి వెళ్లి సతీసమేతంగా పూజలు చేసేవారు. ఎస్వీబీసీలో అరాచక పరిస్థితులపై అప్పటి టీటీడీ చైర్మన్ బాపిరాజుని తీవ్రంగా మందలించారు. యాదగిరిగుట్ట ఆలయ పూజారులు ఆచారాల్ని పాటించకపోవడంపై క్లాస్ తీసుకున్నారు. ఇంతకాలం తెలంగాణకు సేవలందించిన గవర్నర్ నరసింహన్కు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. రెండు రోజుల్లో రాజ్భవన్లో భారీగా వీడ్కోలు సభను ఏర్పాటు చేసి నరసింహన్ దంపతులను ఘనంగా సన్మానించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ రంగాల ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు. తెలంగాణకు నూతన గవర్నర్గా నియమితులైన తమిళసై సౌందర రాజన్ మరో వారం రోజుల్లో బాధ్యతలు చేపట్టబోతున్నట్టు సమాచారం. తెలంగాణకు కొత్త గవర్నర్ని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన అనంతరం నరసింహన్ను కేంద్ర హోంశాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ వర్గాలు కోరినట్టు తెలుస్తోంది.